చెట్టు మాయా కన్నేరు. సన్నాయిపల్లి అనే ఊరిలో శేషు అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఊరు చివర తను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఒక స్థలం కొని తీరిక సమయాలలో ఆ స్థలంలో ఒక అభయారణ్యాన్ని పెంచుతూ ప్రకృతి మీద తనకున్న ప్రేమని చాటుకునేవాడు. ఆ తర్వాత అతనికి ఇద్దరు కొడుకులు పుట్టడం. వాళ్లలో పెద్దవాడు రాజు, చిన్నవాడు నందు. వాళ్ళిద్దరూ కూడా పెరిగి పెద్దవాళ్లయ్యారు. వారితో పాటు శేషు పెంచుకున్న ఆ చిన్న అడవిలో చెట్లన్నీ మాయావృక్షాలైపోయాయి. పెద్దవాడై రిటైర్ అయిపోయాక శేషు తన కొడుకులతో ఇలా అంటున్నాడు. చూడండిరా అబ్బాయిలు, ఇక నేను రిటైర్ అయిపోయాను. నా బాధ్యతలు తీరిపోయాయి. పురుళ్ల కోసం పుట్టింటికి వెళ్ళిన మీ భార్యలు రావడానికి ఇంకా దగ్గరి దగ్గర సంవత్సరం పడుతుంది. అప్పటి వరకు నేను నా ఫారెస్ట్ హౌస్లో ఉంటాను. అక్కడ ఉంటే నాకు నా మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకు పెద్ద కొడుకు ఇలా అంటున్నాడు. సరే నాన్న, మీ ఇష్టం. కానీ ఎప్పుడైనా మా దగ్గరకు రావాలనిపిస్తే మాత్రం చెప్పండి, కారు పంపుతాం అని చెప్పడంతో శేషు చిన్నపిల్లాడిలా తెగ సరదా పడిపోతూ తను సృష్టించుకున్న ఒక పచ్చటి ప్రపంచంలోకి వెళ్ళాడు. అక్కడ ఆ అడవిలో రకరకాల పక్షులు వస్తూ పోతూ ఉంటే చూసి ఎంతగానో సంతోషించేవాడు. అలా కొద్ది రోజుల తర్వాత తనకు నచ్చిన ప్రదేశంలో శేషు ఆనందంగా కన్నుమూశాడు. అతని కొడుకులకి కబురు వెళ్లడంతో జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఆ అడవిలోనే కానిచ్చి మళ్లీ తమ తమ ఉద్యోగాలు, తమ ఉరుకులాటలో పడిపోయారు శేషు ఇద్దరు కొడుకులు. ఒకసారి ఆ అడవి ఉన్న ఊరు నుండి ఒక వ్యక్తి వచ్చి కొడుకులతో ఇలా అంటున్నాడు. చూడండి బాబు, మీ నాన్నగారు పెంచిన అడవి ఉన్న స్థలం అమ్ముతారా? నాకు అది కావాలి. లేదండి, అది మా నాన్నకి ఇష్టమైన చోటు. దాన్ని మేము అమ్మాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆ ఫారెస్ట్ హౌస్లో అణువణువులో ఆయన ఉండే ఉంటారు. ఆయన ఆ చెట్ల మీద పెంచుకున్న ప్రేమ ఉండే ఉంటుంది. అందుకే ఆ అడవి ఇల్లుని మేము అమ్మము అని చెప్పడంతో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక చిన్నవాడు నందు పెద్దవాడు రాజుని ఇలా అడుగుతున్నాడు. ఏంటన్నయ్య, అతనికి అలా చెప్పావు? నిజంగానే నాన్న మీద, నాన్న పెంచిన ఆ అడవి మీద అంత ప్రేమ నీకు అని అడగడంతో రాము ఇలా బదులిస్తున్నాడు. ప్రేమ గాడిది గుడ్డ, నాన్న పెంచిన అడవిలో ఎంతో విలువైన వృక్ష సంపద ఉంది. వాటిని అమ్మితే కోట్లు వస్తాయి. ఇప్పుడు వీడు వచ్చి ఆ స్థలానికి చెట్లకి కలిపి ఏదో చిన్న రేటు కట్టి తీసేసుకుంటే పిచ్చోళ్ళలాగా ఇచ్చేస్తామా ఏంటి? అందుకే వాడికి చిన్న అబద్ధం చెప్పాను. ఇప్పుడు వాడు ఆ ఊరు వెళ్ళి ఇదే మాట ప్రచారం చేస్తాడు అని చెప్పడంతో రాము దురాలోచన ఏంటో అర్థమవుతుంది. ఆ విధంగా అంత మంచివాడైన శేషుకి చాలా స్వార్థపరులైన కొడుకులు పుట్టారని చనిపోయే వరకు గ్రహించలేకపోయాడు శేషు. అలా కొద్ది రోజులకి ఆ అడవిలో ఉన్న విలువైన చెట్లకి బేరం పెట్టారు శేషు కొడుకులు. ఆ బేరంలో వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో లాభం మిగిలింది. ఆ చెట్లు కొనుక్కున్న వాళ్ళు ఆ అడవి మొత్తాన్ని నరకడం మొదలుపెట్టారు. చూస్తూ ఉండగానే అక్కడ ఒక్కో చెట్టు నేల కూలిపోయి స్వార్థపరుల వ్యాపారంలో లాభమైపోతుంది. ఒకరోజు ఆ అడవిలో ఉన్న ఒక చెట్టు నాశనమైపోయినా తన తోటి చెట్ల గురించి బాధపడుతూ ఇలా అనుకుంటుంది. ఆ మహనీయుడు ఎన్నో ఏళ్లుగా మా అందరినీ పెంచి పర్యావరణాన్ని కాపాడుతూ తను ఆనందించేవాడు. ఇప్పుడు అతని కొడుకులు తమ స్వార్థం కోసం ఇక్కడ అడవే లేకుండా చేశారు. వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి అనుకుని నరికి వేయబడ్డ చెట్లని తలుచుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఆ చెట్టు కన్నీరు మాయా కన్నీరులా, ఆ ప్రపంచమంతా వెల్లువలా ముంచెత్తి వరదగా మారిపోవడంతో అక్కడ చెట్లు నరుకుతున్న వాళ్లందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి నీళ్లలో ఈదుకుంటూ పారిపోయారు. అలా ఈ మాయా కన్నీరు వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ మునిగిపోయాయి. దాంతో ఈ వార్త ఎక్కడో ఉన్న శేషు కొడుకుల వరకు వెళ్ళింది. అప్పుడు చిన్న కొడుకు నందు రాముతో ఇలా అంటున్నాడు. అన్నయ్య, ఏంటి ఈ మాయా? చెట్టు ఏడవటమేంటి? ఆ మాయా కన్నీరులో ఊళ్ళు మునిగిపోవటమేంటి? ఏమోరా, నాకు అది అర్థం కావడం లేదు అని ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికే అక్కడికి వెళ్ళి పడవల్లో ఆ ఏడుస్తున్న చెట్టు దగ్గరికి వెళ్లారు. అప్పుడు వాళ్ళని చూసిన చెట్టు ఇలా అంటుంది. దుర్మార్గులారా,
ఎన్నో ఏళ్లుగా ఈ పర్యావరణాన్ని కాపాడుతున్న ఈ అడవిని ఒక్క నెలలో మొత్తం నేలమట్టం చేసేశారు. మిమ్మల్ని అంత తేలికగా వదలను. ఈ చుట్టుపక్కల ఏ పల్లె ఉండనివ్వను. మొత్తం వరదతో ముంచెత్తేస్తాను అని అనడంతో ఆ చెట్టు రూపంలో మాట్లాడేది తమ తండ్రి అనుకుని కొడుకులిద్దరిలో భయం మొదలైంది. ఇంతలో వేరే పడవలో వచ్చిన పక్క ఊరి పెద్ద ఇలా అంటున్నాడు. చూడండి బాబు, మీకు మీకు ఉంటే ఏమైనా చూసుకోండి, కానీ ఈ మాయాకన్నీరు వల్ల మా ఊళ్ళన్నీ మునిగిపోయాయి. ముందు అర్జెంటుగా చెట్లని నరకడం ఆపండి, లేదంటే ఈ మాయాకన్నీరు ఆగేలా లేదు అని చెప్పడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితిలో ఆ ఏడుస్తున్న చెట్టునే తమ తండ్రి అనుకుని కొడుకులు ఇలా అంటున్నారు. మమ్మల్ని క్షమించండి నాన్న, మీకు ప్రాణమైన ఈ అడవి జోలికి ఇకపై మేము రాము. ప్రకృతి తలుచుకుంటే ఎంత ప్రళయాన్ని చూపిస్తుందో మేము ఈరోజు తెలుసుకున్నాం. అందుకే ఇక ఈ అడవిని నరకటం ఆపేస్తాం. అంతేకాదు నాన్న, మళ్ళీ నువ్వు పెంచిన దానికన్నా పెద్ద అడవిని మేము ఇక్కడ పెంచుతాం. ప్రకృతిలో ఉన్న ఆనందాన్ని నీలాగా మేము ఇక్కడికొచ్చి ఆస్వాదిస్తాం. దయచేసి ఈ మాయా కన్నీరుని ఆగేలా చెయ్యి అని కోరుకోవడంతో చెట్టు ఏడవడం మానేసింది. దాంతో ఆ వరద నీరంతా వెనక్కి వచ్చేసి అంతా మామూలుగా అయిపోయింది. ఇక ఆ తరువాత నుండి శేషు కొడుకులిద్దరూ తమ తండ్రిలాగానే ఆ అడవిని మళ్లీ పెంచడం మొదలుపెట్టారు. అలా వాళ్లు ముసలివాళ్లు అయ్యేసరికి ఆ అడవి పెద్ద అడవిగా మారింది. ఆ విధంగా ఒక చెట్టు మాయా కన్నీరు ఒక అడవిని కాపాడి పర్యావరణాన్ని రక్షించింది. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.